తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని అధికార పార్టీ నేతలు ఓర్వలేక తమ అభ్యర్థులను కూడా పోలింగ్ బూతులోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. పదిహేను పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ 10 పంచాయతీలు గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చూసి అధికార పార్టీ చెందిన వాళ్ళు ఓర్వలేక వార్డులో పోటీ చేసేటువంటి అభ్యర్థులను కూడా బూతుల్లోకి పోకుండా పోలీసులు కొత్త నిబంధనలు విధిస్తా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు కొడిజేడు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒంగోలు చెందినటువంటి సుమారు 250 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. ఏవైతే ఓటుకి రాక మిగిలిపోయిన వాటిల్లో దొంగోట్లు వేసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ఎక్కడికక్కడికి మా కార్యకర్తలు ఐడి ప్రూఫ్లు లేవని చెప్పేసి తిరస్కరిస్తూ ఉన్నారు. నేను అధికారులు కూడా ఇప్పటివరకు కూడా ఎన్నికలకి సహకరించారు. నిజ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కూడా కట్టుబడి ఉన్నారు. ఈ మిగిలినటువంటి సమయంలో కూడా ఇటువంటి దొంగోట్లకి ఆస్కారం లేకుండా చేయాలని, అదేవిధంగా పోలింగ్ కౌంటింగ్ కూడాను సక్రమంగా సజావుగా పారదర్శకంగా జరిపే విధంగా అధికారులు చర్యలు తీసుకొని తెలియజేసుకుంటూ వాసు గారి గ్రామంలోకి వచ్చి ఈ మధ్యకాలంలోనే మంత్రి గారు గెలవకపోతే ఊళ్ళోకి రానని చెప్పి టార్గెట్ పెట్టి మీకు ఏం కావాలో నేను చేస్తానన్నారంటే దాన్ని బట్టి పోలీసుల ప్రవర్తనకి దానికి స్పందన కలుగుతూ ఉంది. ఇది ఎవరిని చేసినా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గ్రామంలో విజయం ఖాయం. అందుకొరకై పోలీసులను కూడా నేను ఇన్ని కౌంటింగ్ కూడా సక్రమంగా నిర్వహించి ప్రజాస్వామ్య పరీక్షను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.